Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రహస్యాలు దాగి ఉన్న ఐదు అద్భుత చిత్రాలు. చరిత్ర ఎన్నో అద్భుతాలను నిక్షిప్తం చేసుకుంది. చరిత్రను తిరగేస్తే ఒక్కో పేజీ మనకు ఒక్కో కథ చెబుతుంది. ఆ కథల్లో మనం నమ్మలేని ఎన్నో వింతలు విడ్డూరాలు ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందిందని మనం ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా, నేటి సాంకేతికకు సైతం అంతుపట్టని ఎన్నో రహస్యాలు చరిత్ర తనలో ఇముడ్చుకుని ఉంది. ఉదాహరణకు ప్రపంచంలోని ప్రఖ్యాత చిత్రకారులు చిత్రీకరించిన ఈ ఐదు పెయింటింగుల్లోని రహస్యాలను పరిశీలిస్తే ఔరా అనిపించక మానదు. ఈ ఐదు పెయింటింగ్ల వెనుక ఉన్న సీక్రెట్స్ పై ఓ లుక్కేద్దాం, పదండి. నెంబర్ 1, ది ఓల్డ్ ఫిషర్మ్యాన్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ను వేసింది హంగరీ దేశానికి చెందిన ఒక ప్రముఖ పెయింటర్. చాలామంది పెయింటర్లు బాగా పెయింటింగ్స్ వేస్తారు, కానీ ఇతను బాగా పెయింటింగ్ వేయలేడు. కానీ వాటిలో సందేశాలు ఉంటాయి. సమాజంలో స్ఫూర్తి నింపే సూక్తుల్ని తన పెయింటింగ్స్ ద్వారా చెబుతూ ఉంటాడు. అలా వేసిన పెయింటింగ్స్లో ది ఓల్డ్ ఫిషర్మ్యాన్ పెయింటింగ్ కూడా ఒకటి. ఈ పెయింటింగ్ను పరిశీలిస్తే ఒక వృద్ధుడు సముద్రం ఒడ్డున కూర్చుని ఉంటాడు. అతని ఫేస్ ఒక వింత ఎక్స్ప్రెషన్తో కనిపిస్తుంది. వెనుక ఉన్న ఇళ్ల నుంచి పొగ వస్తూ ఉంటుంది. అంటే అక్కడ అతనొక్కడే కాదు, ఒక గ్రామం కూడా ఉందని తెలుస్తుంది. అతని చేతుల్ని మొహాన్ని పరిశీలిస్తే అతనొక వృద్ధుడని, బాగా కష్టపడే వ్యక్తి అని అర్థమవుతుంది. ఇది చూడడానికి సింగిల్ ఇమేజ్లా కనిపిస్తున్నా చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే 2 ఇమేజెస్లా కనిపిస్తుంది. ఈ ఇమేజ్కు ఒక సైడ్ మిర్రర్ వ్యూ పెడితే ఈ విధంగా, అంటే ఒక వృద్ధుడు దీనంగా కూర్చుని ప్రార్థన చేస్తున్నట్లుగా వెనుక సముద్రం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకొక సైడ్ మిర్రర్ ఇమేజ్ పెడితే ఈ పెయింటింగ్ మరో విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు దీనంగా ప్రార్థన చేసుకున్నట్లు కనిపించిన సేమ్ పర్సన్ ఇప్పుడొక దయ్యంలా కనిపిస్తాడు. వెనుక సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అంటే పెయింటర్ ఒక మంచి సందేశాన్ని ఈ పెయింటింగ్ ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆ సందేశం ఏంటంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి అని. ఇలాంటి హిడెన్ సీక్రెట్స్ ఉన్న పెయింటింగ్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా ఓసారి చూద్దాం. నెంబర్ 2, ది లాస్ట్ సప్పర్. లియనార్డో డావిన్సీ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అన్న విషయం తెలిసిందే. అతను జస్ట్ ఆర్టిస్టే కాదు, మంచి ఇంజనీర్ కూడా. ఎందుకంటే అతను వేసే పెయింటింగ్స్లో టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎంత పెద్ద స్టోరీ అయినా తన పెయింటింగ్స్తో రిప్రజెంట్ చేస్తాడు. అతను వేసిన పెయింటింగ్స్లో ది లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఆ పెయింటింగ్లో పెద్ద స్టోరీ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ పేరే ది లాస్ట్ సప్పర్. డావిన్సీ ఈ పెయింటింగ్ను ఓ గోడ మీద వేశాడు. ఈ పెయింటింగ్ టోటల్ సైజ్ 400 చదరపు అడుగులు. అప్పట్లో రాజులు తమ పెయింటింగ్స్ను తమ రాజభవనం గోడల మీద గీయించుకునేవాళ్ళు. ఈ పెయింటింగ్ను కూడా ఒక రాజు అలానే గీయించుకున్నాడు. జీసస్ తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నట్లుగా ఈ పెయింటింగ్ ఉంది. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా ఇంతలో జీసస్ తన శిష్యుల్లో ఒకరు నాకు ద్రోహం చేస్తారని చెబుతారు. ఆ మాట వినగానే తన శిష్యులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనే స్టోరీ రిప్రజెంట్ చేయడానికి డావిన్సీ ఈ పెయింటింగ్ను గీశాడు. పెయింటింగ్లో కనిపిస్తున్న సీన్ అనేది ఫ్రోజన్ మూమెంట్ గురించి కాదు, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను రిప్రజెంట్ చేస్తుంది. జీసస్ ఎడమవైపు కుడివైపు కలిపి మొత్తం 12 మంది శిష్యులు ఉన్నారు. వారి ముందు వైన్ అండ్ బ్రెడ్ పెట్టి ఉంది. ఇంతలో జీసస్ తన శిష్యుల్లో ఒకరు తనకు ద్రోహం చేస్తారు అని అనౌన్స్ చేస్తారు. అప్పుడు తన ఎడమవైపున్న అతను, నేను మాత్రం అసలు కాదు కదా జీసస్ అని అడిగాడు. ఇంతలో జీసస్, ఎవరైతే తన గిన్నెలో చేయి పెడతారో అతనే అని అన్నారు. అప్పుడు కుడివైపు ఉన్న శిష్యుడు జీసస్ గిన్నెలో చేయి పెడతాడు. అతనే జీసస్కు ద్రోహం చేసేది. ఈ స్టోరీ మొత్తం ఒక హాల్ లోపల జరుగుతున్నప్పటికీ పెయింటింగ్ చూసే వాళ్ల చూపు సబ్జెక్ట్ మీద ఫోకస్ అయ్యే విధంగా పెయింటింగ్ ఉంటుంది. లియనార్డో డావిన్సీ తన టెక్నిక్స్ను ఉపయోగించి ఒక 2D పెయింటింగ్ను 3D ఇమేజ్లా కనిపించే విధంగా ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ ఈ విధమైన స్టోరీని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ పెయింటింగ్లో ఒక సీక్రెట్ మ్యాజిక్ ఉందని కొంతమంది సైంటిస్టులు గ్రహించారు. జీసస్ తన శిష్యుల చేతులు ఉన్న ప్లేస్ను, తమ ముందు బ్రెడ్స్ ఉన్న ప్లేస్ను కలిపితే ఒక మ్యూజికల్ కంపోజిషన్ వచ్చింది. ఈ మ్యూజిక్ కంపోజిషన్ను మీరు వినాలనుకుంటే దాని గురించి యూట్యూబ్లో మీరొకసారి సెర్చ్ చేయండి. సో లియనార్డో డావిన్సీ రాజుకు తెలియకుండా సీక్రెట్గా మ్యూజిక్ పెయింటింగ్లో రిప్రజెంట్ చేశాడని కొంతమంది అంటున్నారు. కానీ ఆ మ్యూజిక్ దేని గురించి అయ్యుంటుందనే విషయం ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. నెంబర్ 3, ది అంబాసిడర్స్ పెయింటింగ్. పూర్వకాలంలో ఫోటోలు ఉండేవి కాదు. సో ఎవరైనా ఫొటోస్ కావాలనుకునేవాళ్ళు పెయింటర్స్ను పిలిపించుకుని తమ మొహాలను గీయించుకునేవాళ్ళు. తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు నార్మల్ పెయింటర్స్తో బొమ్మలు గీయించుకునేవారు. బాగా డబ్బున్నవాళ్ళు ఫేమస్ పెయింటర్స్తో బొమ్మలు వేయించుకునేవాళ్ళు.
అప్పట్లో నార్మల్ పెయింటర్స్కు ఫేమస్ పెయింటర్స్కు తేడా ఏంటంటే, నార్మల్ పెయింటర్లు ఉన్నది ఉన్నట్లుగా గీసేవాళ్ళు, ఫేమస్ పెయింటర్స్ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా పెయింటింగ్లోని మనుషుల క్యారెక్టర్స్ కూడా తెలియజేసే విధంగా పెయింటింగ్స్ను వేసేవాళ్ళు. అలాంటి ఫేమస్ పెయింటర్స్లో హ్యాన్స్ హోల్బెయిన్ అనే పెయింటర్ ఒకరు. ఇతను వేసిన పెయింటింగ్స్లో ది అంబాసిడర్స్ అనే పెయింటింగ్ ఫేమస్ అయింది. ఇదిగో ఇదే ఆ పెయింటింగ్. వీరిద్దరూ బాగా డబ్బున్నవాళ్ళు. ఎడమవైపు ఉన్న అతని పేరు జీండే దింతవిల్లే. ఇతను ఒక అంబాసిడర్. కుడిపక్కన ఉనేది అతని ఫ్రెండ్. వీళ్ళు ఇంగ్లాండ్కు చెందినవాళ్ళు. పైన ఉన్న టేబుల్ మీద సన్ డైల్, పాలిహైడ్రల్ ఉన్నాయి. కింద ఉన్న టేబుల్ మీద ఒక వీణ, మ్యూజిక్ బుక్, గ్లోబ్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ను వేసింది 1533 సంవత్సరంలో. అంటే అప్పట్లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించేవాళ్ళు. క్రింద ఒక ఆకారం కనిపిస్తోంది. అది ఒక స్కల్. స్ట్రైట్గా చూడడం వల్ల అది ఒక స్కల్లా కనిపించడం లేదు. కానీ ఒక స్పెసిఫిక్ యాంగిల్లో చూస్తే మాత్రమే అది స్కల్ అని తెలుస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ పెయింటింగ్స్లో వేయాల్సిన అవసరం లేనప్పటికీ హోల్బెయిన్ వాటిని చాలా బాగా గీశాడు. ఈ పెయింటింగ్లో ఉన్న హిడెన్ సీక్రెట్ ఏంటంటే, ఆ పెయింటింగ్లో ఉన్న సన్ డైల్ ఆ పెయింటింగ్ ఏ సమయంలో ఏ తేదీన వేసింది చూపిస్తుంది. అది 1533 ఏప్రిల్ 11, అంటే అది గుడ్ ఫ్రైడే. ప్రస్తుతం ఈ పెయింటింగ్ లండన్లోని నేషనల్ గ్యాలరీలో ఉంది. 4, మోనాలిసా పెయింటింగ్. ఈ పెయింటింగ్ గురించి చాలామంది విని ఉంటారు. అసలు ఈ పెయింటింగ్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఇందులో అంత స్పెషల్గా ఏముందో చూద్దాం. ఈ పెయింటింగ్ను ఒకసారి పరిశీలిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ పెయింటింగ్ను ఏ వైపు నుంచి చూసినా అందులో ఉన్న సబ్జెక్ట్స్ మీ వైపు చూసి నవ్వుతున్నట్లు ఉంటుంది. అలా ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ అయ్యేలా ఈ పెయింటింగ్ను గీశారు. పెయింటింగ్లో ఉన్న సబ్జెక్టుకు ఐబ్రోస్ అండ్ ఐ లాషెస్ లేవు. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ కళ్ళను చూస్తే స్మైల్ కనపడుతుంది. వెంటనే పెదవులను చూస్తే ఆ స్మైల్ మాయమవుతుంది. అదే ఫస్ట్ స్టార్టింగ్లోనే పెదవులను చూస్తే మళ్ళీ స్మైల్ కనపడుతుంది. ఇలా కూడా ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ అయ్యేలా పెయింటింగ్ను గీశారు. ఈ రీజన్స్ వల్లే మోనాలిసా పెయింటింగ్ బాగా ఫేమస్ అయింది. ఈ పెయింటింగ్ను 1503 సంవత్సరంలో లియోనార్డి డావిన్చి అనే ఫేమస్ ఆర్టిస్ట్ వేశాడు. అప్పట్లోనే అతను ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్స్ను ఉపయోగించాడు. అసలు ఆ పెయింటింగ్లో ఉన్న మనిషి ఎవరు అనే దాని గురించి సైంటిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఒక సైంటిస్ట్ ఆ మనిషి ఎవరో కనిపెట్టాడు. డావిన్చి ఈ పెయింటింగ్ను లేయర్స్గా వేశాడు. అంటే ఒక లేయర్ వేశాక అది ఆరిపోయే వరకు కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ను పెయింట్ చేశాడు. అలా ఈ పెయింటింగ్కు 100 లేయర్లు వేశాడు. ఈ విషయాన్నే ఆ సైంటిస్ట్ కనిపెట్టాడు. ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా అన్ని లేయర్స్ను చెక్ చేయగా లాస్ట్ లేయర్లో వేరే మనిషి యొక్క పెయింటింగ్ ఉంది. అదే ఈ పెయింటింగ్. ఈమె పేరు లీసా డెల్ జుకాండో. ఆమె భర్త ఈ పెయింటింగ్ వేయమని డావిన్చీకి చెప్పాడు. అప్పుడు డావిన్చి ఆ పెయింటింగ్ వేశాడు. కానీ డావిన్చి ఆ పెయింటింగ్ను ఆమె భర్తకు తిరిగి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ ఎవరికి తెలియదు. డావిన్చి ఆ పెయింటింగ్ను తన వద్దే ఉంచుకుని తాను చనిపోయే వరకు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ చివరికి ఈ విధంగా గీశాడు. 1503 నుంచి తను మరణించే వరకు ఈ పెయింటింగ్ గీస్తూనే ఉన్నాడు. అందుకే ఈ పెయింటింగ్ ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోయింది. మోనాలిసాకు ఐబ్రోస్ ఎందుకు లేవనే దాని మీద ఇంకో సైంటిస్ట్ పరిశోధన చేశాడు. 240 మెగాపిక్సెల్ కెమెరాను ఉపయోగించే సబ్జెక్ట్స్ ఐబ్రోస్ను జూమ్గా చేసి చూడగా అతనికి తెలిసింది ఏంటంటే, నిజానికి డావిన్చి ఐబ్రోస్ను గీశాడని, కానీ చాలా సంవత్సరాలు గడవడం వల్ల అవి చిరిగిపోయాయని. మోనాలిసా పెయింటింగ్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.